హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమా తెలుగు అమ్మాయి. ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. ఎప్పుడు ఇలానే చెప్తుంటానుగా, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని. సో ఇప్పుడు ఏంటంటే, ఒక రీసెర్చ్ విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది కూడా రీసెంట్గా జరిగిన రీసెర్చ్. ఏంటి ఆ రీసెర్చ్, దేనికోసం, దేని మీద అంటే, మన బాడీలో ఉన్న బోన్స్. సో బోన్ స్ట్రక్చర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా. బాడీకి ఒక సపోర్ట్ ఇవ్వడానికి, మజిల్ని అంటిపెట్టుకొని ఉండడానికి బోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్య ఈ కీళ్ళ నొప్పులు, ఈ బోన్స్ యొక్క డ్యామేజెస్, బోన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఎందుకని ఎక్కువగా ఈ బోన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉండడం ఇవి, అండ్ అలాగే పొల్యూషన్, ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ మాత్రమే మన బోన్స్ని చాలా పెలుసుగా తయారు చేస్తుంది, త్వరగా డ్యామేజ్ అయిపోతున్నాయి, త్వరగా విరిగిపోవడానికి రీజన్ అవుతున్నాయి. ఏంటి ఒక్క ఎయిర్ పొల్యూషన్? సో ప్రతి ఒక్క పొల్యూషన్ ప్రతి ఒక్కదానికి రీజనబులే. ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్ స్టడీలో తెలిసింది ఏంటి, రీసెర్చ్లో అంటే, బోన్స్ యొక్క ఫ్రాక్చర్ అండ్ అలాగే వాటి పెలుసుదనం ఎక్కువ అయిపోతుంది. అవడానికి రీజన్ ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. ఓకేనా? మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఎప్పుడు ఉంటాయి, తప్పకుండా చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ రమా తెలుగు అమ్మాయి. థ్యాంక్ యూ.